హరి ఓం తత్స సర్వేభ్యోం నమో నమ ఆత్మస్వరూపులైన ప్రే ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి ఈరోజు మనం గరి గరికపాటి గారు నవగ్రహాల గురించి చాలా అవమానకరంగా మాట్లాడడం జరిగింది ఆయన ఏం మాట్లాడారు అసలు వాస్తవం ఏమిటి శాస్త్రాలు ఏం చెబుతున్నాయి నవగ్రహాలను పూజించడం అనేది అజ్ఞానమా నవగ్రహాలని దూషించడం అనేది ఒక అవధానిగా ఒక ఆధ్యాత్మిక ప్రవచనకర్తగా ఇది గౌరవులు అయినటువంటి గరికపాటి గారికి అసలు ఇలా దూషణగా మాట్లాడడం అనేది ఒక సంస్కారవంతులైనటువంటి ప్రవచనకర్త యొక్క గౌరవ మర్యాదలకు సరిపోతుందా లేదా అనే విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలించబోతున్నాం చాలామంది గరికపాటి గారిని విమర్శించినందుకు నన్ను ఇంకా మన ప్రవచనకర్తలను విమర్శించినందుకు రకరకాలుగా దూషిస్తూ ఉన్నారు నాకు వాటికేమీ నాకు అసలు మేము వాటన్నిటికీ సిద్ధమయ్యే ఈ రంగంలోకి దిగాము కానీ సత్యాన్ని సత్యంగా అంగీకరించాలి ఆయన చెప్పిన విషయంలో వాస్తవం అనేది ఉంటే మనం దాన్ని అది కఠోరంగా ఉన్నా కానీ ఆయన చెప్పిన విషయాలు శాస్త్రబద్ధంగా ఉంటే మనం స్వీకరిద్దాం శాస్త్రానికి విరుద్ధంగా ఉంటే దాన్ని స్వీకరించి మనం తప్పుడు మార్గంలో నడవడం వలన మనము మన కుటుంబము మన సమాజం కూడా పక్కదారి పడుతుంది కాబట్టి గరికపాటి గారు చెప్పేటువంటి అంశాల్లో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ శాస్త్రబద్ధంగానే ఉంటాయి మిగతా ఫార్టీ పర్సెంట్ వరకు ఆయన శాస్త్ర విరుద్ధంగానే చెప్తారు ఆయన సొంత అభిప్రాయాలని వాటిని మాత్రమే మేము తప్పుబడుతున్నాం కానీ ఆయన చెప్పే ప్రతి అంశాన్ని కాదు ఇది కొంచెం గమనించుకోండి ఇక మనం విషయంలోకి వెళ్ళి ఆయన ఏం చెప్పారు అనేది ఆయన మాటల్లోనే విన్నాం మన ఆలోచన ఇంతమందికి ఎట్టయినా ఉన్నాడు కదా పెద్ద ఆయన ఆయన పట్టుకోవచ్చు కదా ఆయన పెట్టిన అజ్ఞపిస్తారు కదండి అసలు ఒక సంస్థ ఏదైనా ఉందండి అందులో ఎండి గారు పెద్ద ఆయన ఉన్నాడు ఆయన మనకు బాగా పరిచయం ఉంటే రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి అమ్మవారిని ఇలా ప్రధానమైన దేవతలు మనకు ఉన్నారమ్మా శంకరాచార్య స్వామి చెప్పిన ప్రకారం షణ్మత స్థాపనాచార్య అన్నారు ఆదిత్యం అంబికాం విష్ణు గణనాథం మహేశ్వరం అని ఐదుగురిని చెప్పి స్వామిని చేర్చారు ఆయన అంటే శివ కుటుంబంలో నలుగురు మనకి శివుడు పార్వతి కుమారస్వామి గణపతి విష్ణువు అంటే విష్ణువు కుటుంబం అంతా వచ్చినట్టే ఆ పైన సూర్యుడు ఈ ఆరుగురిని ప్రధాన దేవతలుగా చెప్పారు మన హిందూ ధర్మంలో పండుగలు కూడా సాధారణంగా సంబంధించి ఉంటాయి అది గరికపాటి గారు చెప్పేది ఏంటంటే మనకి షణ్మతాలు అనేవి శంకరాచార్యులు గారు మనకి ఇచ్చారు ఈ షణ్మతాల్లో ఒక్కొక్క మతంలో ప్రధానమైన దైవ స్వరూపం ఉంది ఇప్పుడు శివుడు దేవుడు అనగానే శివుడి యొక్క కుటుంబం కూడా దైవ స్వరూపాలే అని స్వయంగా గరికపాటి గారు చెప్తూ ఉన్నారు తిరిగి ఆయన నవగ్రహాల గురించి ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి గమనించండి మొదలైపోయాయి విచిత్రంగా శనికో పూజ యముడుకో పూజ అంటే ఒక ప్రవచనకర్తగా ఇప్పుడు పక్క ప్రవచనకర్తని ఇప్పుడు ఇంకో ప్రవచనకర్తని సంబోధించేటప్పుడు ఆయన ఏకవచనంతో సంబోధించడం అనేది సరైన పద్ధతి కాదు అలా ఒక పక్క మనిషికే గౌరవం ఇవ్వాలి అని మనందరికీ తెలుసు అటువంటప్పుడు నవగ్రహాలనే గౌరవించకుండా శనికొక పూజ అని శనీశ్వరుణ్ణి ఇలా దూషించడం అవమానకరంగా మాట్లాడడం అనేది సరైందేనా ఒకసారి ఆలోచించండి కాలభైరవుడు పూజ అన్ని రకాల కాలసర్పా పూజ రాహుకి కేతుకి పూజ ఎక్కడ కాదు కాలభైరవుడు ఎవరండి సాక్షాత్తు శివస్వరూపమే కాలభైరవుడు ఇప్పుడు ఇంతకుముందే మన గరికపాటి గారు శైవము వైష్ణవము అని చెబుతూ శివుడి యొక్క కుటుంబంలోని వాళ్ళందరూ కూడా దైవస్వరూపాలే అని ఒప్పుకున్నారు అటువంటప్పుడు శివుడి యొక్క మహాభక్తుడు సాక్షాత్తు శివస్వరూపుడు అయినటువంటి కాలభైరవుడిని పూజించడం ఏ విధంగా తప్పవుతుందో నాకైతే అర్థం కావడం లేదు కాలభైరవాష్టకం మీరు చదవచ్చు కాలభైరువుని స్థుతిస్తూ సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు కూడా స్తోత్రాలు రచించున్నారు మరి ఆది శంకరాచార్యులు మార్గాన్ని అవలంబిస్తాను ఆయన చెప్పిందే కరెక్ట్ అని ప్రచారం చేసే గరిగపాటి గారు కాలభైరవ పూజలను విశేషంగా విమర్శించడం కాలభైరువుని దూషించడం ఎంతవరకు సమంజసం కాశీ విశ్వేశ్వరుడి యొక్క క్షేత్ర పాలకుడు ఎవరండి కాలభైరవుడు కదా కాశీ విశ్వేశ్వరుడు అంటే సాక్షాత్తు శివుడే శివుడే కాలభైరవుడిని తన క్షేత్రానికి పాలకుడిగా పెట్టుకున్నాడు ఎంతోమంది శివభక్తులు శివుడి కంటే ముందు కాలభైరువునే అర్చిస్తారు కాబట్టి గరికపాటి గారు శాస్త్ర విరుద్ధంగా చెబుతున్నారా లేదా శాస్త్రానికి అను అనుకూలంగా చెబుతున్నారా ఆయన సొంత అభిప్రాయాలు చెబుతున్నారా లేదా తన యొక్క కమ్యూనిస్టు భావజాలను మనందరి మీద రుద్దుతున్నారా మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇవే మానుకోవాలి నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను వీళ్ళంతా చిల్లర దేవుడు చెప్పాలి రాహు కేతువు పూజ చేస్తావు నువ్వు ఏమి వాళ్ళ స్థాయి ఏమిటి అసలు వాళ్ళ స్థాయి ఏమిటి అవి కేవలం ఛాయాగ్రహం భూమి నీడ అడ్డం వస్తే గ్రహణం రోజున కనిపించే నీడనే ఛాయ అంటారు ఆ ఛాయనే ఛాయాగ్రహం అదో దేవత కాదు నువ్వు పూజ చేసి ఉపయోగం లేదు

ఇంకా వారు యముడు సూర్యుడు నవగ్రహాలు శనీశ్వరుడు కేతువు కుజుడు గురువు శుక్రుడు వీళ్ళందరూ మన గరికపాటి గారి యొక్క దృష్టిలో ఎవరు అండర్లైన్ చేసుకోండి చిల్లర దేవుళ్ళు ఇలా దైవస్వరూపాలని చిల్లర దేవుళ్ళు అంటూ మాట్లాడినప్పుడే గరికపాటి గారి యొక్క ఆధ్యాత్మిక స్థాయి ఏమిటి గరికపాటి గారి యొక్క శాస్త్ర పాండిత్యం ఏమిటి అనేది మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఇక దాని గురించి నేను ప్రత్యేకంగా చర్చించి ఆయన గురించి నేను ఆయన యొక్క సంస్కారాన్ని నేను కించపరచదలుచుకోలేదు ఆయన యొక్క సంస్కారం అనేది ఆయన మాటల్లోనే బయటపడుతూ ఉంది ఇక తరువాత విషయానికి వస్తే నిజంగానే మనం కేవలం శివుణ్ణో విష్ణువునో మాత్రమే పూజించి నవగ్రహాల పూజలు చేయడం మానేయాలా మరియు నవగ్రహ హోమాలు నవగ్రహ దానాలు వంటివి చేయడం పూర్తిగా నిషేధించాలా ఆయన మాటల్లోని ఆంతర్యాన్ని చూస్తే నాకు ఇదే కనిపిస్తూ ఉంది ఇక్కడ ఆయన చెప్పేటువంటి విషయాలన్నీ కనుక పరిశీలిస్తే నాకు ఒక ఇస్లాం మతము ఒక క్రైస్తవ మతము యొక్క కొన్ని ఆ టైప్ ఆఫ్ ఫిలాసఫీ మరియు కమ్యూనిస్టుల్లోని ఆ కరుడు గట్టిన భావజాలం వంటి భావజాలాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి నిజానికి మన వేదాల్లో మన పురాణాల్లో ఎక్కడా కూడా ఈ నవగ్రహాల గురించి ప్రస్తావించలేదా నవగ్రహాలు అనేవి కేవలం జ్యోతిష్యులు భయపెట్టి ఇలా హోమాలు చేయించి మనల్ని దోచుకుంటున్నారా మన దేవాలయంలో నవగ్రహాలు ఉండకూడదా ఆయనే ఆయనే చెప్తున్నారు దేవాలయంలో దేవుడి కంటే ముందు నవగ్రహాలు కడుతున్నారంట ఎందుకంటే ఆ నవగ్రహాలు లేకపోతే దేవాలయానికి ఎవరు రావడం లేదని ఇలా రకరకాలుగా ఆయన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు వీటన్నింటికి మనం శాస్త్ర ప్రమాణాలతోనే సమాధానాలు తెలుసుకుందాం మీరందరూ వేదాలను పరిశీలించాలి ముందు వేదాలను పరిశీలించినప్పుడు మీకు జ్యోతిష్యం అనేది వేదాంగాలో ఒక అతి ముఖ్యమైన అంగంగా మనకు కనిపిస్తుంది ఈ శాస్త్రం అనేది వేదాలలో ఒక అంగం మనకి వేదాలలో నవగ్రహాల ప్రస్తావన ఉన్నట్లే కదండి అంతేకాకుండా భారతదేశంలోని ఏ పురాతనమైనటువంటి దేవాలయాన్ని పరిశీలించినా మీకు నవగ్రహాల యొక్క విగ్రహాలు లేకుండా నవగ్రహ మండపం లేకుండా మీకు పురాతనమైనటువంటి దేవాలయాలు ఏవి కనిపించవు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఖచ్చితంగా ఈ నవగ్రహ పూజ అనేది నిన్నో మొన్నో ప్రారంభమైందైతే కాదండి ఇది అత్యంత పురాతనమైనది పురాతనమైనదే కాదు ఇది శాస్త్రబద్ధమైనది కూడా అష్టాదశ పురాణాల్లో పది పురాణాల్లో శివుడి గురించే రాసుందని మనకి గరికిపాటి గారు చెప్తారు అటువంటి అష్టాదశ పురాణాల్లో నవగ్రహాల యొక్క ప్రస్తావన ఉందా లేదా అంటే నూటికి నూరు శాతం ప్రతి పురాణంలోనూ అష్టాదశ మహాపురాణాలు అంటారు పురాణాలు ఇంకా ఉప పురాణాలు ఉన్నాయి ఇంకొక పద్దెనిమిది ఉప పురాణాలు ఉన్నాయి ప్రతి పురాణంలోనూ ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా నవగ్రహాల యొక్క ప్రస్తావన వచ్చే ఉంటుంది అంతేకాకుండా మన యొక్క స్తోత్రాల్లో చూస్తే సంస్కృతంలో ప్రతి ఒక్క నవగ్రహాలలోని ప్రతి గ్రహానికి కూడా అనేక రకాలైనటువంటి సంస్కృత స్తోత్రాలు ఇంకా అనేక సంస్కృత శ్లోకాలు రచించబడ్డాయి ఇవన్నీ కూడా చాలా పురాతనమైనవి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది నవగ్రహ పూజ అనేది హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం శాస్త్రబద్ధమైనదేను ఇంకా మీరు భగవద్గీతలో పరిశీలిస్తే కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా మీరు మోక్షం కావాలంటే నన్ను పూజించండి నన్ను పూజిస్తే నేరుగా మోక్షమే మీరు ఉత్తమ లోక ప్రాప్తి కోసం ఇంకా ఏదైనా ఆరోగ్య సమస్యల కోసం ఇటువంటి వాటి కోసం మీకు నచ్చినటువంటి దేవతా ఉపాసన చేసుకోండి అని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతతో వచించడం జరిగింది అక్కడ అన్ని దేవతలు అంటే అల్లా యేసు అని కాదు అక్కడ అన్ని దేవతలు అంటే అగ్ని వరుణుడు మరియు నవగ్రహాలు అని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి అన్నింటికి మనం ఇరవైలు పోయినటువంటి దైవాన్ని ఇంట్లో పెట్టుకుని ఆరాధిస్తున్నాం కదా ఈ నవగ్రహాలు మనం ఏం చేస్తాయండి భీషం ఉదయతి సూర్య భీష్పవతే భయాది అగ్నిశ్చ వేదం చెప్తున్నమాట సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడు అంటే భగవంతుడు భయంతో లేదా తోలు ఊడిపోతుంది మొత్తం ప్రపంచం కూలిపోతుంది ఉండడు అక్కడ భీషాస్మాత్ వాతతే గాలి ఎందుకు వీస్తోంది అంటే భగవంతుడు యొక్క ఆజ్ఞ భయాల ఇంద్రశ్చ ఇంద్రుడు వర్షం కురిపించిన యజ్ఞయాగాదులో కానీ మన ఇంట్లో పొయ్యిలో కానీ అగ్గిని మండిన భగవంతుడు యొక్క ఆజ్ఞ ఆ నిర్మలమైన పరాత్మ తేజాన్ని భగవంతుడిని బరాపర శక్తిని నమ్ముకోవడం మానేసి మనం ఈయనకో పూజ ఆయనకో పూజ ఇంకా పక్కన ఎవరికి ఈ మతంలో కుదరకపోతే ఎవడో పోకాల మీద నూనె రాగానే ఎక్కడికో వెళ్ళి ఇంకో పూజ మొదలెచ్చాడు అది ఇప్పుడు గరికపాటి గారు చెప్పిన విషయాన్ని మీరు ఒక్కసారి పరిశీలించండి ఆయన చెప్పేది ఏమిటంటే భగవంతుడు అన్నిటికీ యజమాని మనం నేరుగా ఆ భగవంతుణ్ణే పూజించాలి కానీ ఈ గ్రహాలను పూజించకూడదు అంటే ఆయన వేదంలో ఒక వేదమంత్రాన్ని తీసుకొని వచ్చేసి సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడు దేవుడు అంటే భయపడి సూర్యుడు ఉదయిస్తున్నాడంట ఈ విషయం మీరు కొంచెం ఆ వేదమంత్రం యొక్క అసలైన అర్థాన్ని పరిశీలిస్తే కానీ మీకు అర్థం కాదు ఇంకా ఆయన ఆయనకి పురాణాలకి మరియు వేదాలకి కొంచెం భేదం ఆయనకి తెలుసే నేను అనుకుంటున్నాను కానీ ఏదో పొరపాటు పడ్డారు వేదాల్లో చెప్పబడినటువంటి ఇంద్ర అనే శబ్దానికి మరియు పురాణాల్లో ఇంద్రుడి గురించినటువంటి కొన్ని కథలకు నీకు పోలిక లేదు పురాణాల్లో చెప్పబడినటువంటి ఇంద్రుడు ఒక దేవతలకు రాజు వంటి వాడు అని మనకి ఆ కథల ప్రకారం తెలుస్తుంది కానీ వేదాల్లో చెప్పబడినటువంటి ఇంద్ర అనే శబ్దము సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని సూచిస్తూ ఉంది మనకి ఉపనిషత్తుల్లో బృహదారణ్యక ఉపనిషత్తుల్లో కూడా ఇదే వేదమంత్రం మనకు కనిపిస్తుంది బృహదారణ్యకంలో కూడా సూర్యుడు చంద్రుడు నవగ్రహాలు ప్రకృతిలోని పంచభూతాలు ఇవన్నీ కూడా సక్రమంగా నడుస్తూ ఉన్నాయంటే అవన్నీ కూడా ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క మహిమ మాత్రమే అని స్పష్టంగా రాయబడింది కానీ ఆ ఒరిజినల్ వేదమంత్రాన్ని వక్రీకరించి సూర్యుడు దే దేవుడు అంటే భయపడి ఇలా చేస్తున్నాడు కాబట్టి సూర్యుడిని పూజించొద్దు మీరు కేవలం ఆ దేవుణ్ణే పూజించాలి అనే విషయం చూస్తే నాకు ఎలా ఉందంటే ముస్లిమ్స్ ఇదే విషయాన్ని రోజు చెబుతూ ఉంటారు సూర్యుడు చంద్రుడు ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా ప్రకృతి ప్ర సృష్టి ఇదంతా ఇదంతా సృష్టిలో భాగం సూర్యుడు చంద్రుడు నవగ్రహాలు వీళ్ళందరూ కూడా ప్రాణము లేనటువంటి రాళ్ళు మాత్రమే వీటన్నింటినీ సృష్టించింది దెవరు అల్లా దేవుడు అల్లా దేవుడినే మీరు పూజించాలి ఇక క్రైస్తవుల విషయానికి వస్తే అది యహోవ దేవుడు యహోవ దేవుడినే మీరు పూజించాలి యహోవ దేవుడు అల్లా దేవుడు మెసెంజర్స్ని పంపిస్తుంటారు వాళ్ళు ఇచ్చిన గ్రంథాన్ని దాన్ని పూజించాలి ఇప్పుడు గరికపాటి గారు చెప్పే విషయం దానికి నూటికి నూరు శాతం సరిపోలుతుందే కానీ మన వేదశాస్త్ర వాంగ్మయము లేదా పురాణాలకి ఎక్కడా కూడా సరిపోలడం లేదు మీరు ఆ ఒరిజినల్ వేద మంత్రాల యొక్క అర్థాలని ఇంకా వేదాంత శాస్త్రాన్ని మరియు పురాణాలని పరిశీలించినట్లయితే ఎక్కడా కూడా మన యొక్క పురాణాల్లో మన యొక్క దేవుళ్ళైనటువంటి శివుడు కాదు విష్ణువు కాదు బ్రహ్మదేవుడు కాదు ఎవరు కూడా ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఇలా ఈ గ్రహాలన్నింటినీ కూడా ఆటోమేటిక్ మోడ్లో నడిపిస్తూ ఉన్నారని రాసిలేదు మీరు శివపురాణంలో శివుడి యొక్క మహాత్మ్యాన్ని కనుక మీరు పరిశీలించినట్లయితే శివ శివపురాణంలో శివుడి గురించి ఏం రాసిందంటే అసలైన శివుడు యొక్క స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి అసలైన శివుడిని మీరు పూజించాలి అంటే మొట్టమొదటగా మీరు సూర్యుడికి సూర్యుడు భూమి ఇంకా ఈ ఆకాశము ఈ నవగ్రహాలు ఇవన్నీ కూడా సాక్షాత్తు ఆ శివ పరమాత్మ యొక్క స్వరూపమే అని చెప్పబడింది మన వేదవాంగ్మయం చెప్పేది ఏమిటంటే ఈ ప్రకృతిలోని పంచభూతాలు సూర్యుడు నవగ్రహాలు భూమి ఇవన్నీ కూడా సాక్షాత్తు ఆ పరబ్రహ్మము యొక్క స్వరూపమే ఆ పరబ్రహ్మమే సూర్యుడి రూపంలో మనకి పగలంతా వెలుగునిచ్చి ఇంకా మన ప మనకి పంటలు పండిస్తూ ఉన్నాడు ఆ సూర్యుడే ఆ సూర్యుడి యొక్క శక్తితోనే మనకి ఆహారం లభిస్తూ ఉంది మూడు పూట్ల మనం తింటూ ఉన్నామంటే ఆ సూర్య భగవానుడి రూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమే మనల్ని పోషిస్తూ ఉంది అందుకని చెప్పేసి రోజు ఉదయం లేస్తే శివుణ్ణో విష్ణువునో లేదా రాముణ్ణో కృష్ణుణ్ణో స్మరించమని మన యొక్క శాస్త్రాలు నియమం పెట్టలేదు ఉదయం లేయగానే మీరు ఆ ఆదిత్యుణ్ణి ఆ భాస్కరుణ్ణి చూసి మీరు నమస్కరించండి అని మాత్రమే ఉంది మరి ఈ ఆదిత్యుడు భా ఈ భాస్కరుడు ఈ సూర్యుడు ఎవరంటే ఆయన ఎక్కడో ఆకాశంలో కూర్చుని ఉన్నటువంటి ఏదో ఒక దేవుడు మన గరిగపాటి గారి యొక్క ఉద్దేశంలో శివుడో లేదా విష్ణువో అనుకోండి ఆ దేవుడిని చూసి భయపడుతూ ఆ దేవుడు కరత ఎప్పుడు కొడతాడా అని నిరంతరం భయపడుతూ ఉదయిస్తూ అస్తమిస్తూ ఉండే ఒక ప్రాణం లేనటువంటి గోళం కాదు సూర్యభగవానుడు సూర్యభగవానుడు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమే సాక్షాత్తు శివుడి యొక్క స్వరూపమే సూర్యుడు విష్ణువు యొక్క స్వరూపమే సూర్యుడు అదేవిధంగా అమ్మవారి యొక్క స్వరూపమే సూర్యుడు గాయత్రి మాతని గాయత్రి మాతను పూజిస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఎందుకు ఇస్తున్నాము ఎందుకంటే సూర్యభగవానుడు సర్వదేవాత్మకుడు అంటారు అంటే సకల దేవతలకు ఆత్మ వంటి వాడు అంటే సకల దేవతల యొక్క శక్తుల యొక్క శక్తులన్నీ కూడా సూర్యభగవానులో ఉన్నాయి సకల దేవతల యొక్క స్వరూపాలు సూర్యభగవాను ప్రత్యక్షంగా మనకు ఉన్నాయి అంతేకాకుండా ఈ సకల దేవతల యొక్క స్వరూపము ఆ సకల దేవతల యొక్క శక్తి భూమి మీద మనకు నవగ్రహాల ద్వారానే అందుతూ ఉంది సూర్యుడు నవగ్రహాలలో ఒక భాగమే మరి సూర్యుడు పూజార్హుడైనప్పుడు సూర్యుడికి పూజ చేయడం కరెక్టే అయినప్పుడు మిగతా నవగ్రహాలకి ఎందుకు పూజ చేయకూడదో నాకైతే అర్థం కావడం లేదండి అసలు రాహుకీతులనైతే పూచిక పుల్లలాగా తీసి పడేస్తున్నాడు వాళ్ళ గ్రహాలే కాదు వాళ్ళొక నీడ ఛాయ అని సాక్షాత్తు అనేక పురాణాల్లో రాహుకేతువుల గురించి విశేషంగా అనేక కథలు రాయబడ్డాయి పురాణ వాంగ్మయంలో విశేషంగా మనకి నవగ్రహ పూజకు సంబంధించినటువంటి అనేక కథలు అనేక వ్రతాల్లో నవగ్రహ పూజ గురించి రాయబడింది అటువంటప్పుడు పురాణాల్లో చెప్పబడినటువంటి శాస్త్ర ప్రమాణాన్ని అంగీకరిద్దామా లేదా మన గరికపాటి గారి కమ్యూనిస్టు భావజాలాన్ని ఫాలో అవుదామా మీరే నిర్ణయించుకోండి ఇప్పుడు సైన్స్ ప్రకారంగా మరియు ఇంకా చరిత్ర ప్రకారంగా నవగ్రహ పూజ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం సూర్య భగవానుడి యొక్క కిరణాల వల్లనే మనకి ఆహారం అనేది లభిస్తుందని వేదాల్లో ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే రాశారు ఈ మధ్యే గత వంద నూట యాభై సంవత్సరాల వ్యవధిలోనే మన శాస్త్రవేత్తలు సూర్యకిరణాల వల్ల కిరణజన్య సమయక్రియ అనేది ఒకటి జరిగి మనకి ఆహారం లభిస్తుందన్న విషయాన్ని కనుగొన్నారు కానీ ఇంకా రీసెంట్గా జరిగినటువంటి కొన్ని పరిశోధనల్లో ఒక పువ్వు పుష్పించాలన్నా ఆ పుష్పించినటువంటి పువ్వు పండుగ మారాలన్నా ఇంకా చెట్ల యొక్క ఆ గ్రోత్ సైకిల్ అనేది కరెక్ట్గా ఉండాలన్నా మన స్త్రీలో ఋతుక్రమం రావాలన్నా వీటన్నింటికీ కూడా చంద్రుడి యొక్క కాంతి అనేది భూమి మీద పడడం చాలా అవసరం చంద్రుడి యొక్క కాంతి భూమి మీద సరిగా పడకపోతే ఈ ఋతుక్రమాలు ఇంకా ఈ ఫర్టిలిటీ సైకిల్ అనేది అస్సలు నడవదు ఈ ఫర్టిలిటీ సైకిల్ అనేది చంద్రుడి మీద ఆధారపడి ఉందని చెప్పి కనిపెట్టారు ఇంకా జరుగుతున్నటువంటి కొన్ని పరిశోధనల్లో నవగ్రహాల యొక్క ప్రభావం భూమి మీద ఉండేటువంటి ప్రతి జీవి మీద అది చెట్టు కావచ్చు ఒక పక్షి కావచ్చు ఒక జంతువు కావచ్చు నీళ్ళలో ఉండే చేప కావచ్చు వీటన్నింటి మీద కూడా చాలా స్పష్టంగా ఉన్నట్టు గమనించారు మన వేదాల్లో నవగ్రహాలని కర్మదేవతలుగా చెప్పారు కర్మాది దేవతలు వాళ్ళు నవగ్రహాల్లో ఉన్నటువంటి శనీశ్వరుడు అత్యంత ముఖ్యమైన దేవత శనీశ్వరుడు శనిని శని శని అని ఏకవచనంతో పిలవడం అనేది సాక్షాత్తు ఈశ్వరుడిని అవమానించడమే శనీశ్వరుడు అన్నారు ఎందుకన్నారంటే ఆయన ఎవరి మీద కొంచెం కూడా కొంచెం ఎవరిని ఎక్కువ లేదా తక్కువ చేయకుండా ఒక సమదృష్టితో చూస్తూ వాళ్ళ యొక్క కర్మఫలాలని వాళ్ళ చేత అనుభవింపజేస్తాడనమాట శనీశ్వరుడు అంత గొప్ప దైవ స్వరూపాన్ని పట్టుకొని శని అని ఇంకా అసలు ఏదైనా కొంచెం ఆధ్యాత్మికత రావాలన్నా కొంచెం బుద్ధనే అది పనిచేయాలన్నా బుధుడు యొక్క అనుగ్రహం ఉంటేనే అది సాధ్యమవుతుంది ఆధ్యాత్మికతకు కేతువు యొక్క అనుగ్రహం ఉంటే కానీ ఆధ్యాత్మిక రంగంలో ఓనమాలు కూడా మనకి రావు అటువంటి జ్ఞానాన్ని మరియు అటువంటి మేధస్సును ఇచ్చేది ఎవరో కాదు నవగ్రహాలే ఈ నవగ్రహాలు ఇంత మనల్ని అనుగ్రహిస్తూ కర్మదేవతలుగా ఉంటే ఇక మనం శివుణ్ణి విష్ణువుని పూజించకుండా నవగ్రహాలనే పూజించాలా అనే ప్రశ్న మీకు రావచ్చు మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారంటే మీకు అందరికీ కూడా బేసిక్ హిందూయిజం కాన్సెప్టే మీకు అర్థం కాలేదు మీరందరూ కూడా అల్లా దేవుడి యొక్క ఫిలాసఫీనో లేదా యహోవా ఫిలాసఫీనో వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని విని మనకి ఇటువంటి సందేహాలు వస్తూ ఉన్నాయండి ఎక్కడా కూడా మనకి మన దేవుడు విష్ణువు అనో లేదా రాముడనో లేదా శివుడనో లేదు మన యొక్క అసలైన దేవుడు నిర్గుణ పరబ్రహ్మం నిర్గుణ పరబ్రహ్మంకి ఎటువంటి రూపము లేదు గుణగణాలు లేవు అటువంటి దేవుణ్ణి మరి ఎలా పూజించాలి ఆ నిర్గుణ ప్ర పర ప నిరంతరము నవగ్రహాల రూపంలో సూర్యుడి రూపంలో పంచభూతాల రూపంలో మన యొక్క పాలన పోషణ చూస్తూ ఉందన్నమాట కాబట్టి మనం ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని పూజించాలి అంటే నిర్గుణ పరబ్రహ్మాన్ని సగుణ బ్రహ్మలుగా ఉన్నటువంటి ఈ పంచభూతాలను నవగ్రహాలను ఖచ్చితంగా పూజించాల్సిందే తరువాత అదే పరబ్రహ్మము శివుడిగా విష్ణువుగా రాముడిగా కృష్ణుడిగా మనకు మన యొక్క పూజకు అనుకూలంగా అనేక రూపాలను ధరించింది కాబట్టి వాళ్ళందరినీ కూడా తప్పకుండా పూజించాలి ఇలా మనం పరబ్రహ్మ ఒకే పరబ్రహ్మ స్వరూపాన్ని అంటే నిర్గుణ పరబ్రహ్మాన్ని మనం నేరుగా ఆరాధించలేం కాబట్టి ఇలా మనం అనేక సగుణ పరబ్రహ్మ స్వరూపాలను ఆరాధిస్తూ ఉన్నాం ఈ చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు ఎక్కడా మోసపోరు మీరు దేవాలయంలో పురాతనమైన ఏ దేవాలయంలోకి వెళ్ళినా ఖచ్చితంగా నవగ్రహాలను చూస్తారు ఈ నవగ్రహాలను తమ దేవాలయంలో ఇలా దేవాలయంలో నవగ్రహాలు ఇక్కడ ఉండాలి ఈ దిక్కులో ఉండాలి తర్వాత శివాలయం తీసుకుంటే ఖచ్చితంగా నందీశ్వరుడు ఉండాలి అదేవిధంగా ప్రతి ఆలయంలో కూడా విఘ్నేశ్వరుడు ఉండాలి మరి లోపల అసలైన దేవుడిని పెట్టుకుని చుట్టూ వీళ్ళంతా ఎందుకంటారా మీరు అక్కడే పొరపాటు పడుతున్నారు మళ్ళీ మీరు దేవుడంటే శివుడు మాత్రమే అనో కృష్ణుడు మాత్రమే అని అనుకున్నారు అంటే మీరు అజ్ఞానంలో ఉన్నట్టే ఒక కూర వండాలంటే ఉప్పు ఒకటి ఉంటే సరిపోతుందా కారం ఒకటి ఉంటే సరిపోతుందా లేదా కూరగాయలు ఒకటి ఉంటే సరిపోతాయి అన్నీ కావాల్సిందే అదే విధంగా నవగ్రహాలు పంచభూతాలు ఇంకా మన దేవాలయంలో మనం చూసేటువంటి దేవుళ్ళు అందరూ కూడా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం యొక్క విభిన్న రూపాలు మాత్రమే బయట నవగ్రహాలకు దండం పెడితే శివుడికి కోపం రాదు శివుడికి ఇంకా ఆనందం కలుగుతుంది ఎందుకంటే మా లోపల ఉన్నటువంటి శివలింగానికి మాత్రమే కాకుండా ఆయన యొక్క స్వరూపాలైనటువంటి నవగ్రహాలకు ఇంకా బయట ఆయన యొక్క స్వరూపమైనటువంటి విఘ్నేశ్వరుడికి ఇంకా శివలింగానికి ఎదురుగా ఉన్నటువంటి సాక్షాత్తు నందీశ్వరుడు అంటారు ఆయన కూడా ఈశ్వరుడు యొక్క స్వరూపమే ఆయనకి మీరందరూ నమస్కరించినప్పుడు చివరిగా వెళ్ళి లోపల ఉన్నటువంటి మూల విరాట్కు దండం పెడతారు దాని అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా సగుణ పరబ్రహ్మం యొక్క చిన్న చిన్న రూపాలు నేరుగా ఇప్పుడు లోపల ఉన్నటువంటి శివలింగం శివలింగం నిర్గుణ పరబ్రహ్మం యొక్క ఒక చిహ్నం అన్నమాట ఆ నిర్గుణ పరబ్రహ్మానికి చివరిగా దండం పెడతారు ఆకాశం అనేది అంతటా ఉంది అటువంటి ఆకాశాన్ని మీరు పట్టుకోలేరు కానీ మీ ఇంట్లో కూడా ఆకాశం ఉంది ముందు మీ ఇంట్లో ఉన్న ఆకాశాన్ని గుర్తించి మీ ఇంట్లో ఉన్నటువంటి పంచభూతాలకి నమస్కరించాలి ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో ఎక్కడో ఉన్నటువంటి నక్షత్రాలు ఎక్కడో ఉన్నటువంటి గ్రహాలు ఆకాశము మీకు సంబంధం లేదు ఎక్కువ అవి మిమ్మల్ని పోషించడం లేదు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి భూమిలో నీళ్లు మీ ఇంట్లో ఉన్నటువంటి గాలి మీ ఇంట్లో ఉన్నటువంటి ఆకాశం మిమ్మల్ని పోషిస్తూ ఉంది అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి మనల్ని పోషిస్తూ ఉండేది ఈ నవగ్రహాలే నవగ్రహాల యొక్క కాంతి ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్ల మీద పడకపోతే మనకు ఆహారం అనేది లభించదు నవగ్రహాల యొక్క కాంతి మన మీద పడకపోతే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా సరిగ్గా పనిచేయవు ఈ విషయం కేవలం ఒక హిందువులు మాత్రమే గుర్తించలేదు తెలుసుకోలేదు ఈ విషయం ప్రపంచంలోని ప్రాచీన మతాలన్నీ కూడా గుర్తించాయి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు వీనస్ వర్షిప్ అని ఈ వీనస్ అంటే శుక్రుడు శుక్రుణ్ణి పూజించడం అనేది ప్రపంచంలోని గ్రీకు ఇంకా ఈజిప్షియన్ అనేక మతాల్లో ఆచారంగా ఉండేది అంతేకాకుండా మార్స్ మార్స్ అంటే ఎవరో కాదు మార్స్ అంటే వార్ ఆఫ్ గాడ్ అనమాట మార్స్ వర్షిప్ అని మీరు సెర్చ్ చేయండి మార్స్ వర్షిప్ వార్ ఆఫ్ గాడ్ ఇలా రోమన్సు ఈ మార్స్ని ఎక్కువగా వర్షిప్ చేసే అంట ఇంకా ప్రపంచంలోని అనేక ప్రాచీన సంస్కృతులన్నీ కూడా నవగ్రహాలను పూజించే వాళ్ళే ఇందులో ఎటువంటి సందేహం లేదు మీరు ప్ర ప్రపంచంలోని అనేక ప్రాచీన మతాలను పరిశీలిస్తే నవగ్రహాల యొక్క పూజ కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ నిర్గుణ పరబ్రహ్మం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకొని నిర్గుణ పరబ్రహ్మం యొక్క సగుణ రూపాలైనటువంటి ఈ సూర్య భగవానుని నవగ్రహాలని ఖచ్చితంగా ఆరాధించారు ఇందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి నవగ్రహాలని పూజించడం అనేది పూర్తిగా శాస్త్ర సమ్మతమే అందులో జ్యోతిష పండితులు మీకు ఏదైనా ఒక దశ నడుస్తూ ఉన్నప్పుడు వ్యతిరేకమైనటువంటి కొన్ని గ్రహాలకు కొన్ని హోమాలు ఇంకా జపాలు చేయించమంటూ ఉంటారు అది కూడా శాస్త్ర సమ్మతమేను దాంట్లో ఎటువంటి శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయాలు ఏమీ లేవు ఇటువంటి హోమాలు అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి వేదాల నుంచే వచ్చాయి ఇలా హోమాలు చేయడం అనేది పూర్తిగా శాస్త్ర సమ్మతమే అలా నవగ్రహాలను పూజించినంత మాత్రం మనం మన దేవుళ్ళని అవమానించినట్టు కాదు మన దేవుళ్ళని కోపం వచ్చేటట్టు చేసినట్టు కాదు నవగ్రహ పూజ అనేది పూర్తిగా హిందూ శాస్త్ర సమ్మతమే నేను వీటన్నింటికి మీకు రుజువులు చూపించాను ఇక అసలైన విషయం ఏమిటనేది మీరే ఆలోచించి నిర్ణయించుకోవాలి చివరిగా ఒక్క మాట నవగ్రహాలు చిల్లర దేవుళ్ళు అంటూ పెద్ద స్పీచ్లు ఇచ్చినటువంటి గరికిపాటి గారు అదే గరికిపాటి గారు అదే ఉపన్యాసాల్లో సాయిబాబా మాత్రం దేవుడు అంటూ దంచి కొడుతూ ఉన్నారు సాయిబాబా తలపాగాని చుట్టడంలో ఉన్న రహస్యం ఏమిటంటే తల్లో భేదాలు ఉన్నాయంటే అవి బయటకు పోకుండా తలపాగా కట్టి వాటిని రక్షిస్తూ ఉన్నాడంటే సాయిబాబా ఏమో నేను ఒక ముస్లింనయ్యా నేను టోపీ పెట్టుకోవాలి మా దేవుడు నరకంలో వేస్తాడు ఆయన చెప్తే మరి ఈయనకెప్పుడు చెవిలో వచ్చి చెప్పాడో కళ్ళ వచ్చి చెప్పాడో నాకైతే తెలీదు ఇంకొక విషయం ఏమిటంటే సాయిబాబా పోతూ ఉంటే గంగా యమునా నదులంట ఆయన పాదాలు కడగడానికి ఆగి మరీ ఆయన పాదాలు గడిగిపోతాయంట సాయిబాబా ఏమో నేను అసలు స్నానం చేయను మూడు నెలలకు ఒకసారి కూడా స్నానం చేయను ఆయన చెప్పుకున్నాడు ఎందుకంటే వాళ్ళ మతాచారం అది ఆయన అలాగే చేసేవాళ్ళు అటువంటి సాయిబాబాని దేవుడు అని చెప్పినటువంటి గరికపాటి గారికి నవగ్రహాలని చిల్లర దేవుళ్ళంటూ దూషించడంలో అంతరార్థం ఏమిటో మీరే నాకు ఆలోచించి కామెంట్ రూపంలో తెలియజేయండి హరి ఓం